అనంతరం మీడియాతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని గతంలోనే డిమాండ్ వచ్చిందన్నారు ధర్మాన. దీంతో అమరావతి రాజధాని కోసం రహస్యంగా జీవోలు ఇచ్చారన్నారు. విశాఖను రాజధానిగా చేసుకునే అవకాశం ఇప్పుడు కోల్పోతే మళ్ళీ రాదని ధర్మాన పేర్కొన్నారు. నివేదికలు నిపుణులు చెప్పినట్లుగానే సీఎం జగన్ వికేంద్రీకరణ చేపట్టారని చెప్పారు. కూలీగా గేట్ కాపలకు కూర్చొని నువ్వు నెలకిస్తున్నటువంటి సాలరీ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటే ఇది అన్యాయం కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత అందుకే మన కాన్స్టిట్యూషన్ చెప్పింది అలాంటి హెచ్చుతగ్గులు ఉండకూడదు, ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది చెప్పారు. ప్రభుత్వాలు చూడాలి, ఇది మనం కాదు, ఇండివిజువల్స్ కాదు, పౌరులు కాదు బాధ్యత, దీనికి ప్రభుత్వాలు చూడాలి. ఆ ఆదేశక సూత్రాల్లో అది ఉంది. ఏంటి అసలు ఈ చంద్రబాబు రామజీరావు వీళ్ళ దొంద ఏంటి నాకు అర్థం కాదు. ఈ ప్రాంతంలో ఎవడు అడగడం లేదు, అడగడం లేకపోతే నీకు బాధ్యత లేదా? అడగరండి, ఉత్తరాంధ్ర కూడా ఎవరు అడగరు. అడగపోతే నీకు బాధ్యత లేదా? ఈ ప్రాంత ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు తగలబడుతున్నాయని, తగలబడడానికి నీకు ఏం సాక్ష్యం కావాలి? ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి సెన్సస్ లో ప్రతిసారి శ్రీకాకుళం జిల్లాయే అట్టడుగు స్థానం ఉందన్నటువంటి దీనికంటే నిదర్శనం కంటే ఏం కావాలి నీకు? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఎప్పుడు 10 సంవత్సరాలకు వచ్చిన నివేదిక ఏంటి చెప్తుంటే శ్రీకాకుళమే అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకు అడుగుతారు? శ్రీకాకుళం అడగరు, ఆ వెనుకబడతానమే అడగకపోవడానికి కారణం. అడగకపోవడాన్నే నువ్వు నిజంగా క్వాలిఫై కింద తీసుకోవాలి. అడగరు పాపం వాళ్ళు అని తీయాలి నిజమైన ప్రభుత్వం. అది ఎవడు చేశాడు? ఈ జగన్మోహన్ రెడ్డి అలా చేస్తాడు. అందుకే తప్పలు కొట్టాలి ఇతనికి, జే అనాలి ఇతనికి అని నేను చెప్తున్నాను. అడగకపోయినా మనం అడగలేదు జగన్మోహన్ రెడ్డికి. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, కమిటీ ఏం చెప్పింది, నివేదికలు ఏం చెప్తున్నాయి, పరిశీలన ఏం జరిగింది, శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది, శివరామ్ కమిటీ ఏం చెప్పింది అన్ని చూసి చేసినటువంటి నివేదిక.